Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. చంద్రబాబు అరెస్ట్ తప్పదు, తేల్చేసిన మంత్రి జోగి. తెలుగుదేశం పార్టీ అధినేత ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడికి సుప్రీంకోర్టులో ఎదురు దెబ్బ తగిలింది. ఆయన ప్రభుత్వ హయాంలో రాజధాని అమరావతి విషయంలో తీసుకున్న నిర్ణయాలపై విచారణను కొనసాగించడంపై ఏపీ హైకోర్టు ఇచ్చిన స్టేను సుప్రీంకోర్టు ఎత్తేసింది. దీనితో జగన్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ దర్యాప్తు ఇక మళ్లీ పట్టాలెక్కబోతోంది. తన ప్రభుత్వ హయాంలో పెద్ద ఎత్తున భూ కుంభకోణానికి పాల్పడ్డారనేది చంద్రబాబుపై ఉన్న ప్రధాన ఆరోపణ. ఈ ఆరోపణలపై విచారణ జరిపించడానికి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం సిట్ను ఏర్పాటు చేసింది. దీనిపైన చంద్రబాబు ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. ఈ విచారణపై స్టే మంజూరు చేసింది హైకోర్టు. దీనిపై జగన్ ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్ చేసింది, తన ఆదేశాలను వెలువడించింది. స్టేను ఎత్తేయడాన్ని అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు స్వాగతిస్తున్నారు. చంద్రబాబు అక్రమాలకు పాల్పడ్డారనే విషయం మరోసారి రుజువైందని వ్యాఖ్యానించారు. రాజధాని అమరావతి నిర్మాణం పేరుతో పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడ్డారని, వాటన్నింటిపైన సమగ్ర విచారణ జరిపించడానికి తమ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు అనుమతి ఇచ్చినట్లయిందని చెబుతున్నారు. చంద్రబాబు అక్రమాలపై త్వరలోనే సిట్ విచారణ పునః ప్రారంభమవుతుందని పేర్కొన్నారు. తాజా పరిణామాలపై గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ స్పందించారు. ఈ తీర్పు చంద్రబాబుకు చెంపపెట్టు అని వ్యాఖ్యానించారు. స్టేలతో బ్రతుకుతున్న చంద్రబాబుకు దేశ అత్యున్నత న్యాయస్థానంలోనే ఎదురు దెబ్బ తగిలిందని పేర్కొన్నారు. ఆయనను ఎవరూ కాపాడలేరని చెప్పారు. చంద్రబాబు అక్రమాలపై తమ ప్రభుత్వం నిగ్గు తేల్చుతూ ఉంటే ఆయన హైకోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకున్నారని, విచారణ ముందుకు సాగకుండా అడ్డుకున్నారని గుర్తు చేశారు. ఈ స్టేను ఎత్తేయించడానికి తమ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లిందని పేర్కొన్నారు. సుప్రీంకోర్టు సరైన తీర్పుని ఇచ్చిందని జోగి రమేష్ అన్నారు. చంద్రబాబు అవినీతిపై ఇక పూర్తి స్థాయిలో దర్యాప్తు జరిపిస్తామని, సుప్రీంకోర్టు కూడా ఇదే విషయాన్ని సూచించిందని చెప్పారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు చంద్రబాబు అక్రమాలు అవినీతి కార్యకలాపాలపై ఇక పూర్తి స్థాయిలో దర్యాప్తు కొనసాగుతుందని మంత్రి జోగి రమేష్ స్పష్టం చేశారు. రాజధాని, రాజధాని భూముల విషయంలో చంద్రబాబు తన ప్రభుత్వ హయాంలో ఎన్నో అక్రమాలకు పాల్పడ్డారని, అవన్నీ దర్యాప్తు సందర్భంగా బయటకు వస్తాయని జోగి రమేష్ చెప్పారు. చంద్రబాబు అక్రమాలన్నీ కూడా అతి త్వరలోనే వెలికితీస్తామని, ఆయన అవినీతి భండారం మొత్తాన్ని బట్టబయలు చేస్తామని ధీమా వ్యక్తం చేశారు. త్వరలోనే చంద్రబాబు అరెస్ట్ కాబోతున్నారని, ఆయన అరెస్ట్ తప్పకపోవచ్చని జోగి రమేష్ జోస్యం చెప్పారు.